సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరు కానున్నారు. సభ సజావుగా సాగేలా ప్రభుత్వం అన్ని పార్టీలను అభ్యర్థించనుంది. ఇవాళే భాజపా పార్లమెంటరీ పార్టీ, ఎన్డీఏ పక్ష పార్టీల నేతల సమావేశం కూడా జరగనుంది. ఈ రెండు సమావేశాలకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం 3 సాగు చట్టాల రద్దు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.